ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో లాస్ట్ ఒక 15 మినిట్స్ నుంచి మళ్ళీ ఒక సెల్ ఆఫ్ మనం చూస్తున్నాము. 10,330 పాయింట్ల స్థాయి వరకు లాస్ట్ 15-20 మినిట్స్ బ్యాక్ ఉండేది, బట్ మళ్ళీ అక్కడ నుంచి ఒక వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. 10,296 లెవెల్స్ కి అంటే ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ దగ్గర డిప్ మనకు మార్కెట్స్ లో కనిపించింది. 10,293 దగ్గర యాజ్ ఆఫ్ నో కోట్ అవుతూ వస్తుంది. బట్ ఇవాళ ఇంటర్డే హై చూసుకుంటే 10,398, అక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మనకు 100 పాయింట్ దాకా డిప్ మనకుంది. సో సెల్ ఆన్ ఎవ్రీ రైజ్ అన్న స్ట్రాటజీ మనకి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో వర్కౌట్ అవుతూ వస్తుంది పదే పదే. గత కొద్ది రోజు నుంచి తీవ్రమైన అమ్మకాలు ఒత్తిడిని మార్కెట్లు ఎదుర్కొంటూ వస్తున్నాయి. మేబీ ఇవాళ మండే ఓపెనింగ్ అని వీక్ స్టార్టింగ్ లో మనకి కొద్ది గొప్ప రికవరీ ఉండొచ్చు, ఆర్ బాగా ఓవర్ సోల్డ్ జోన్ లో ఉన్నది కాస్త కొద్ది గొప్ప షార్ట్ కవరింగ్ రావచ్చేమో చెప్పి అందరూ అనుకున్నారు. బట్ అన్నిటికంటే భిన్నంగా మార్కెట్స్ ప్రవర్తిస్తూ వస్తున్నాయి. స్టిల్ వీక్నెస్ కంటిన్యూ అవుతూనే ఉంది. 10,301 బ్రేక్ అవ్వలేదు. మేబీ 10,201 దగ్గర ఒకసారి వచ్చి అయితే ఆగింది, బట్ అది కూడా వీక్ అవుతే మేబీ 10,000 బిలో రావడం అనేది పెద్ద ఇక్కడ నుంచి పెద్ద కష్టమే కాదు. జస్ట్ ఒక సెంటిమెంట్ పాయింట్స్ మాత్రమే మనకు 200-300 పాయింట్స్, ఎందుకంటే ఇప్పటికే మనకు 1,100-1,200 పాయింట్ల డిప్ వచ్చిన తర్వాత. ఇవాళ మెటల్ రిలేటెడ్ స్టాక్స్ లో బాగా సెల్ ఆఫ్ కనిపించింది. లైక్ వేదాంత, హిందాల్కో లాంటి స్టాక్స్ లో ఒక 7-8% దాకా వీక్నెస్ ఉంది. కొద్ది గొప్ప ఇవాళ పిఎస్సీ బ్యాంక్స్ దాకా రికవరీ అయినట్టు కనిపించాయి, బట్ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా కాస్త ఫ్లాట్ మోడ్లోకి వచ్చేసింది. ఇంకా వర్గంగా చెప్పాలంటే నెగిటివ్ మోడ్లో కూడా జారుకుంది. ఇవాళ రియాలిటీ, ఐటీ, ఎఫ్ఎంసీజీ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్స్ అన్నింటిని కొద్దిగా ఇవాళ సెల్ ఆఫ్ వచ్చింది. కాదు, అనూహ్యంగా రూపీ బాగా వీక్ అయిపోయింది. ఇంతవరకు 73-20, 73-30 దగ్గర ఉన్న రూపీ కాస్త మళ్ళీ మిడ్ సెషన్ తర్వాత వీక్ అయి 74 మార్కెట్ టచ్ చేసింది. దీంతో మళ్ళీ కొద్ది గొప్ప పాజిటివ్గా ఉన్న సెక్టార్స్ అన్ని మళ్ళీ నెగిటివ్ లోకి జారుకోవడం. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఇవాళ 52 వీక్ లో టచ్ చేసిన స్టాక్స్ దాదాపు 450 స్టాక్స్ దాకా ఉన్నాయి. రోజు రోజుకు పెరిగే కొద్ది నెంబర్ ఆఫ్ పేజెస్ పెరుగుతున్నాయి. మనకి ఎన్ఎస్సీలో చూస్తే 52 వీక్ లో టచ్ చేసిన స్టాక్స్ లిస్ట్ నానాటికి పెరుగుతూ వస్తుంది. ఇవాళ 450 స్టాక్స్ దాకా చేరుకున్నాయి. ఇవాళ ఎక్సోనోబెల్, బజాజ్ ఆటో, భారత్ ఫోర్జ్, బ్లూ డాట్, క్యాపిటల్ ఫస్ట్, కేర్ రేటింగ్స్, డిక్సన్ టెక్నాలజీస్ ఫర్ ది మ్యాటర్ 50% దాకా డిప్ రావడం చూస్తున్నాం. హడ్కో ఇక్కడ 89 రూపాయల నుంచి 40 రూపాయల స్థాయికి వచ్చేసింది. లారస్ ల్యాబ్స్ 600 రూపాయల నుంచి 400 బిలో ప్రస్తుతం కోట్ అవుతుంది. మారుతి క్లియర్ గా 10,000 మార్క్ ని చేరి 6,770 అంటే 33% ఆఫ్ డిప్ మారుతీలో చూస్తున్నాం. ఎంఆర్ఎఫ్ 70,000 మార్క్ నుంచి 59 మార్క్ వచ్చింది. రేమండ్స్ 1000 నుంచి 6,618 40% క్లియర్ డిప్ చూస్తున్నాం. వీగార్డ్, ఇలా యు నేమ్ ఎనీ ఫండమెంటల్ రైట్ స్టాక్ ఆర్ ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్ అన్ని కూడా అట్లీస్ట్ 40-50% చీపర్ వాల్యుయేషన్స్ దొరుకుతున్నాయి. బట్ ఈజ్ టైమ్ టు ఎంటర్, ఇంకా మార్కెట్స్ పడతాయంటే మాత్రం ఇప్పటికిప్పుడు ఎవరు చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం మార్కెట్స్ లో కొనసాగుతుంది. ఇంకా చాలా స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి, లైక్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ అన్నింటి గురించి ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తీసుకుని మనం వాటన్నింటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో దివాళీ బొనాన్సా మార్కెట్ లో నడుస్తుంది. 40-50 ఇంకొన్ని స్టాక్స్ లేదు 60% దాకా డిప్ చాలా క్లియర్ గా మనకు తెలుస్తుంది. చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో చీపర్ వాల్యుయేషన్స్ దొరుకుతున్నాయి. లైక్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు రూపా అండ్ కంపెనీ ఒకటి, లైక్ ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీస్ ఒకటి, అండ్ పెద్ద స్టాక్స్ లోకి వస్తే మనకి మారుతి అనుకోవచ్చు, లారస్ ల్యాబ్స్ అనుకోవచ్చు. చాలా స్టాక్స్ బాగా వీక్ గా దొరుకుతున్నాయి. పర్సనల్ గా డూ ఇన్వెస్ట్ అట్ దిస్ మార్కెట్ ఆర్ ఎల్స్ డూ వెయిట్ స్టిల్? నో, డెఫినెట్లీ ఐ విల్ వెయిట్ అండి. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు చేతిలో ఉండడం ప్రధానం కాదు. సి బేసికలీ మార్కెట్ లో సెంటిమెంట్ ఎంత నెగిటివ్ ఉందంటే ఆల్ ద మోస్ట్ ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ అన్ని కూడా దే ఆర్ బీయింగ్ జస్ట్ సోల్డ్ ఇన్ టు, అసలు మనకి ఎక్కడ రిస్పైట్ లేకుండా గానీ ఎవ్రీడే యునో ఈస్ క్రియేటింగ్ ఎ న్యూ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్స్ అండ్ సెక్టర్స్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో ఈ కారణం వలన డెఫినెట్లీ మనకి రూపీ వాలటాలిటీ పక్కన పెడితే ఆయిల్ ప్రైజెస్ లో కొద్దిగా వీఆర్ సీయింగ్ సమ్ రిస్పైట్. ఎందుకంటే లాస్ట్ వీక్ నుంచి కంపేర్ చేసుకుంటే మేబీ $1 or $2 కొద్దిగా ఆయిల్ ప్రైజెస్ పడ్డాయి. కానీ మనకి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మూడ్ ఈజ్ సో బ్యాడ్ ఇన్ ద మార్కెట్. అంటే సెంటిమెంట్ పరంగా నోబడి వాంట్స్ టు బై, దెర్ ఆర్ ఓన్లీ సెల్లర్స్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్ వేయింగ్ అంటే యూనో అవుట్ ఆఫ్ 10 scale మేబీ దెర్ ఆర్ 8 or 9 సెల్లర్స్ అండ్ ఓన్లీ ప్రాబబ్లీ దట్ 1 బయర్ అని లాస్ట్ వీక్ అనుకున్నాం. బట్ టుడే ఐ డోంట్ థింక్ దెర్ ఆర్ ఎనీ బయర్స్ యాజ్ సచ్ ఇన్ ద మార్కెట్. సో ఆ కారణం వలన విల్ ఐ వెయిట్ టు బై? ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉన్నా డెఫినెట్లీ ఐ థింక్ ఐ షుడ్ వెయిట్ టు బై అండ్ ఐ విల్ వెయిట్ టు బై అండి. ఇంకోటి ఎన్బిఎఫ్సి స్పేస్ ఒకటి మనకి అట్రాక్టివ్ కనిపిస్తుంది, లైక్ బజాజ్ హోల్డింగ్స్, బజాజ్, రిలయన్స్ క్యాపిటల్ అనుకోవచ్చు, మనప్పురం ఫినాన్స్, ఎడిల్వైజ్, జేఎం ఫినాన్స్, మ్యాగ్మా ఫిన్ కార్ప్, యునేమిట్, మోస్ట్ ఆఫ్ ది ఫినాన్స్ రిలేటెడ్ స్టాక్స్ కూడా బాగా వీక్ గా
ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. బికాస్ ఆఫ్ దిస్ లిక్విడిటీ ఇష్యూ అనుకోవచ్చు, ఆర్ ఎల్స్ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న స్టాన్స్ అనుకోవచ్చు, చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి వాటికి. మేబీ ఇదేమైనా వీటిలోకి ఎంటర్ అయ్యేందుకు ఒక బెస్ట్ టైం అనుకోవాలా, ఆర్ ఎల్స్ స్టిల్ ఇంతకుముందు అనుకున్న సెక్టర్ వైజ్ కొద్దిగా నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఆగడము, ఆర్ ఎల్స్ మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత వరకు వెయిట్ చేయడం మంచిది అంటారు, ఎందుకంటే బాగా హీటప్ అయి ఉన్నాయి ఈ సెక్టర్ అంతా కూడా. యా కరెక్ట్, ఎందుకంటే ఇందులో ఎన్బిఎఫ్సీస్ అంటే వీ హావ్ టు అగైన్ రీక్లాసిఫై దెమ్. అది మనం ఎన్బిఎఫ్సీస్ లో ఏంటి, ఎక్స్క్లూజివ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని మెజారిటీ ఆఫ్ ద ఫైనాన్సింగ్ దే డూ ఇట్ ఫర్ యునో వెహికల్ ఫైనాన్సింగ్, ఆటోమొబైల్స్, ఇట్ క్యాన్ బి యునో రైట్ ఫ్రమ్ కమర్షియల్ వెహికల్స్ టు ప్యాసింజర్ కార్స్ టు టూ వీలర్స్ ఇటువంటివి ఉన్నాయి. సో రీటైల్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి లైక్ బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి, అండ్ హోల్డింగ్ కంపెనీస్ లైక్ బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ హోల్డింగ్. సో ఇలా కొన్ని హోల్డింగ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఆల్ ఇన్ ఆల్ మనం చూసుకుంటే, అండ్ దేర్ ఆర్ సమ్ కంపెనీస్ లైక్ క్యాపిటల్ ఫస్ట్ విచ్ ఆర్ కంప్లీట్లీ ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ కి వాళ్ళు లెండింగ్ చేస్తారు. సో మనకి ఐఎల్ఎఫ్ఎస్ ఎప్పుడైతే మనకి సర్ఫేస్ అయిందో ఈ ప్రాబ్లమ్, అక్కడి నుంచి కంప్లీట్లీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్, స్మాల్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా ఎస్ బ్యాంక్ ఎపిసోడ్ అయిన తర్వాత ఐ డోంట్ థింక్ దేర్ ఈస్ ఎనీ యునో రీజన్ ఫర్ పీపుల్ టు రష్ ఇన్ అండ్ బై, ఎందుకంటే ఈ కంప్లీట్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనండి, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద క్లారిటీ ఆఫ్ ద బుక్స్ అండ్ యాక్చువల్లీ మనకి నిజంగా ఆ బుక్స్ లో వాళ్ళు చూపించేవన్నీ కూడా ఈజ్ ఇట్ రియల్ ఆర్ ఈజ్ దర్ సంథింగ్ విచ్ వీ డు నాట్ నో. సో ఇవన్నీ పక్కన పెడితే ఇంట్రెస్ట్ రేట్ రాబోయే రోజుల్లో ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి అనే వాదన చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. సో ఇవన్నీ కూడా దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఈ ఎన్బిఎఫ్సిస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాల్ చూడడానికి మనం, సెకండ్లీ బయింగ్ ఇప్పుడప్పుడే వస్తుందా, ప్రాబ్లీ ఐ డు నాట్ నో అండి, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ వన్ మోర్ క్వార్టర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే అది లాస్ట్ టైం మనం చూసాం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఎప్పుడైతే ఎన్పిఏ ఇష్యూ సర్ఫేస్ అయిందో ఇట్ టుక్ మోర్ దెన్ నియర్లీ 2 ఇయర్స్, కంప్లీట్లీ 2 ఇయర్స్ అయ్యేదాకా మనకి ఒక కొలిక్కి రాలేదు ఏ బ్యాంక్ లో ఎంత నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయి, ఎలా వాళ్ళు క్వార్టర్ అండ్ క్వార్టర్ క్లియర్ చేసుకుంటూ వెళ్ళారని. సో ఇన్ మై ఒపీనియన్ ఇఫ్ సంబడి వాంట్స్ టు బై ఎన్బిఎఫ్సీస్ ఆర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఆర్ ట్రక్ ఫైనాన్స్ కంపెనీస్ ఎంఎస్ఎంఈ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆల్ ఇన్క్లూజివ్, ఐ థింక్ దే షుడ్ అట్లీస్ట్ వెయిట్ ఫర్ వన్ మోర్ క్వార్టర్, మేబీ డిసెంబర్ క్వార్టర్, దాని తర్వాత కూడా ఎస్ఐపి మోడ్ లో నెవర్ బై స్టాక్స్ ఇన్ వన్ గో అని మనం కంటిన్యూస్లీ చెప్తూనే ఉంటాం. కాబట్టి స్టాక్స్ కొనదలుచుకుంటే ఈసారి కొనేవాళ్ళు మాత్రం ఆచితూచి జాగ్రత్తగా షుడ్ హావ్ అట్లీస్ట్ 2-3 ఇయర్ ఇన్ మైండ్ అండ్ అట్లీస్ట్ 6-12 మంత్స్ దాకా ఎస్ఐపి చేసుకుంటే బెటర్. సో ఫైనాన్షియల్ స్పేస్ లో మళ్ళీ మనకి వీక్నెస్ ట్రిగర్ అయింది లాస్ట్ 15-20 మినిట్స్ నుంచి, డిహెచ్ఎఫ్ఎల్ 16-17% దాకా వీక్నెస్ చూస్తున్నాం కొద్దిసేపటి క్రితం నుంచి, ఎంఎండ్ఎం ఫైనాన్స్ 3-4% దాకా డిప్ ఉంది, ఉజ్జీవన్, క్యాన్ఫిన్ హోమ్స్ లాంటి స్టాక్స్ లో కూడా ఒక 5% దాకా వీక్నెస్ కంటిన్యూ అవుతుంది, 10,260 లెవెల్స్ కి ఇండెక్స్ వచ్చింది లాస్ట్ ఒక 15-20 మినిట్స్ నుంచి, మనకి ఆల్మోస్ట్ ఒక 60-70 పాయింట్స్ దాకా డిప్ మనం మార్కెట్ లో చూస్తున్నాం, ఇండెక్స్ లో చూస్తున్నాం. సో మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ తో ఉన్నారు, ఇవాళ మార్నింగ్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ దాకా డిప్ మార్కెట్స్ లో ఇప్పటికి వచ్చింది, సో 10,200 కూడా ఇవాళ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి, ఎందుకంటే 10,200 జస్ట్ సైకలాజికల్ ఫిగర్. ఓవరాల్ గా చూస్తే కనుక మార్కెట్ ఇంకా బాగా వీక్ గా ఉన్న విషయం మనకి తెలిసింది. ఇవాళ చూస్తే కనుక 10,300 స్థాయి పైన కొంచెం రికవరీ అవ్వడము, కానీ మిడ్ సెషన్ తర్వాత మళ్ళీ ఈ 10,300 కిందే ట్రేడ్ అవడం చూస్తుంటే మార్కెట్ లో పెద్ద ఏమి రికవరీ వచ్చే లక్షణాలు కనిపించట్లేదు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక బాగా వీక్ గా క్లోజ్ అవుతుంది, 24,500 కిందే ట్రేడ్ అవుతుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా బాగా ఓవరాల్ గా స్టాక్స్ కూడా బాగా వీక్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవాళ చూస్తే కనుక రూపీ ఫర్దర్ గా కొంచెం మళ్ళీ పడటంతో మార్కెట్ లో సెంటిమెంట్ మరింత బలహీనం పడింది. అలాగే ఎఫ్ఐస్ చూస్తే కనుక లాస్ట్ మంత్ సెప్టెంబర్ లోను ఈ మంత్ లోను చూస్తే కనుక భారీ అమ్మకాలు జరపడంతో మార్కెట్ లో ఒక డీప్ కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాం. టెక్నికల్ గా చూస్తే కనుక ఇండికేటర్స్ కొంచెం ఓవర్ సోల్డ్ పొజిషన్ కి వచ్చినప్పటికీ కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ బేరిష్ ట్రెండ్ లో ఏమవుతుందంటే ప్రైస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఓవరాల్ గా మనకి ట్రెండ్ పడుతున్నంత సేపు ఇండికేటర్స్ కొంచెం ఓవర్ సోల్డ్ పొజిషన్ లో ఉన్నా కూడా ప్రైస్ కొంచెం తగ్గుతూ వస్తుంది. ఇవాళ చూస్తే కనుక మార్కెట్ లో 10,300 కీలకమైన మద్దతు లెవెల్ కనిపిస్తుంది, ఆ లెవెల్ కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి పెద్ద రికవరీ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఏమైనా నెక్స్ట్ 15-20 మినిట్స్ లో కనుక మార్కెట్ 10,300 పై కనుక రికవర్ అయితే అప్పుడు ఏమైనా కొంచెం పుల్ బ్యాక్ రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది, లేదంటే ఆన్ ద హోల్ మార్కెట్ చూస్తుంటే 10,000 స్థాయి దగ్గరే కొంచెం టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ట్రెండ్ కొంచెం వీక్ గా ఉంది కాబట్టి మనం నెక్స్ట్ ఈ వీక్ లో ఎక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ కన్సాలిడేషన్ అవుతుందో, ఎక్కడ పాజిటివ్ ట్రెండ్ వస్తుందో అన్న ఇండికేషన్స్ కోసం చూడాలి. కొంచెం పాజిటివ్ సిగ్నల్స్ వచ్చిన తర్వాత షార్ట్ టర్మ్ బై పొజిషన్ తీసుకోవచ్చు, అప్పటి వరకు కొంచెం లాంగ్ పొజిషన్స్ ని అవాయిడ్ చేయడం మంచిది.
సో ఈజ్ ఇట్ సెల్ ఆన్ ఎవ్రీ రైస్ స్ట్రాటజీ వర్క్అవుట్ అవుతుందా ఆర్ఎల్స్ సైడ్ బేస్ లో ఉండడం మంచిదంటారా? మన మార్కెట్ చూస్తే కనుక ఒక డైరెక్షన్ లో కనుక బిగిన్ అయిందంటే ఆ డైరెక్షన్ లో కంటిన్యూస్ గా వెళ్ళటం అనేది మనం చూస్తున్నాము. ఒకప్పుడు మనం చూసాము 11,500 నుంచి మనకి 10,500 వరకు పడింది. మళ్ళీ ఆ మధ్య లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ చూస్తే కనుక 10,500 నుంచి 11,500కి 9 వారాలు కంటిన్యూస్ గా పెరిగింది. ఎక్కడ మనకు ఒక డిప్ అనేది రాలేదు, బై అనేది రాలేదు. అదే విధంగా హైక్ వెళ్ళిన తర్వాత మొన్న లాస్ట్ మంత్ 11,700 నుంచి మళ్ళీ కంటిన్యూస్ గా పడుతూ వచ్చింది. ఆ కరెక్షన్ లో మనకి ఎక్కడ ఒక ర్యాలీ అనేది రాలేదు సెల్ ఆన్ రైస్ అనే పద్ధతి కోసం. సో మన మార్కెట్ చూస్తే కనుక మార్కెట్స్ ఎక్స్ట్రీమ్ ట్రెండింగ్ గా కనిపిస్తుంది. ఎక్కడ ఒక ఆపర్చునిటీ, ఒక డిప్ కానీ ఒక టాప్ కానీ రావట్లేదు కాబట్టి సో ఎప్పటికప్పటికీ ట్రెండ్ ని అనలైజ్ చేసుకుంటూ ట్రెండ్ సిగ్నల్ ఎప్పుడైతే కనుక మారిందో, ట్రెండ్ రివర్స్ అయితే ఎమ్మడే దాంట్లో లాంగ్ పొజిషన్స్ షార్ట్ పొజిషన్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ లెవెల్లో నా ఉద్దేశం అయితే మార్కెట్ కొంచెం చిన్న డిప్ వచ్చిన తర్వాత ఒకవేళ ఎవరో 10,000 దగ్గర నిలబడితే అక్కడ బైక్ పొజిషన్ తీసుకొని లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయొచ్చు. అప్పుడు ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. పైన కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్ట్. మరొక కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, అనిల్. అరవింద్ అనిల్ సార్, మా పేరు అనిల్ సార్. చెప్పండి సార్, ఇది కేర్ రేటింగ్ ఒకటను హెచ్డిఎఫ్సి ఏఎంసీ సార్, ఈ లెవెల్ ఎంటర్ అవ్వచ్చు సార్? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? 2 ఇయర్స్ సార్. ఓకే, కేర్ రేటింగ్స్ అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ. కేర్ బాగా పడింది కంపేర్డ్ విత్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ, 2 ఇయర్స్ టైమ్ హొరైజన్ కోసం పిక్ చేసుకోవచ్చా? యా, హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఇస్ ఎ రీసెంట్ లిస్టింగ్ అండి, అండ్ రీసెంట్ లిస్టింగ్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 1800+ లెవెల్ నుంచి, క్లోజ్ టు 1900 నుంచి అది పడ్డది. ఎందుకంటే రీసెంట్లీ వాళ్ళు సెబి వాళ్ళు ఈ కంప్లీట్లీ యూనో ఫీ అక్వైర్డ్ బై అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ డ్రాస్టిక్ రిడక్షన్ చేయడం అనేది జరిగింది. సో డెఫినెట్లీ అక్కడ నుంచి సెల్ ఆఫ్ అనేది చూసాం. సో కేర్ అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ రెండు కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీస్. లాంగ్ టర్మ్ కి కొనొచ్చా? డెఫినెట్లీ కొనొచ్చండి, బట్ దిస్ ఇస్ నాట్ ద టైమ్. కొంచెం వెయిట్ చేయండి, రిజల్ట్ సీజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెట్ కొద్దిగా స్టెబిలైజ్ అయితే ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ఓవరాల్ మార్కెట్ స్టేబుల్ అయినప్పుడు యూ కెన్ స్టార్ట్ బైయింగ్. ఆర్ బెస్ట్ ఈ రెండు స్టాక్స్ లో కూడా కొంచెం రీజనబుల్లీ ఇన్స్టిట్యూషనల్ ప్లే కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 6 to 8 మంత్స్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ జూన్ అయ్యేదాకా ఎస్ఐపి మోడ్ లో కొనుక్కోవాలి. కొన్ని మెయిల్స్ కూడా చూద్దాం, చాలా మెయిల్స్ మనకు పెండింగ్ లో ఉన్నాయి. కుమార్ అడుగుతున్నారు, ఇండిగో అక్టోబర్ ఫ్యూచర్స్ 781 లో బై చేశారట, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఇండిగో అక్టోబర్ ఫ్యూచర్స్ 781. ఇండిగో చూస్తే కనుక ఈ స్టాక్ కూడా కంటిన్యూస్ గా తగ్గిన కనిపిస్తుంది క్లియర్ గా. ఈ స్టాక్ చూస్తే కనుక 1200 నుంచి మనకు ఆల్మోస్ట్ 750 రూపాయల వరకు కరెక్షన్ రావడం చూస్తున్నాము. ఈ లెవెల్ లో కొంచెం ఇవాళ ఒక చిన్న బౌన్స్ బ్యాక్ అనేది వస్తుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, 780 లో కొన్నారా? 781. ఓకే, ఆల్మోస్ట్ ఆ రేట్ లో ఉంది. నా ఉద్దేశం అయితే 770 దగ్గర ఒక చిన్న ఇంట్రాడే బాటం ఉంది కాబట్టి 770 కింద స్టాప్ లాస్ పెట్టుకుని మీరు హోల్డ్ చేయొచ్చు. కడప నుంచి మహేష్ మరొక కాలర్. హలో సార్. మహేష్ ఎన్బిసిసి కదా, ఎన్బిసిసి 77 లో బై చేశారు. యా, ఎన్బిసిసి ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంపెనీస్ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందింది, బట్ కన్స్ట్రక్షన్ స్పేస్ లో ఉంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా వీళ్ళు ఆల్రెడీ డెవలప్మెంట్ ఆఫ్ హౌసింగ్ అండ్ కమర్షియల్ దీంట్లో చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఎస్పెషలీ వీళ్ళు పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వేకెంట్ ల్యాండ్ మీద డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి చాలా స్ట్రాంగ్ కాంట్రాక్ట్స్ కూడా లాస్ట్ ఫ్యూ మంత్స్ లో బ్యాక్ చేశారు, అండ్ రాబోయే రోజుల్లో కూడా మంచి బిజినెస్ ఉండే అవకాశం ఉంది. కానీ లాస్ట్ 2-3 ఇయర్స్ లో కొంచెం బోనస్ అండ్ స్ప్లిట్ మూలన కాస్త లిక్విడిటీ పెరిగింది కాబట్టి ట్రేడింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా జరుగుతుంది ఈ స్టాక్ లో. నా ఉద్దేశంలో ఇందులో ట్రేడింగ్ జరుగుతుంటుంది కాబట్టి if you really want to buy okay 2 or 3 price points with at least a 15-20% correction ikka nunchi kuda untundi ane suchanto with next 3 months lo konukovachu. And surya mail chestunnaru, bharat electronics and gsfc ee two stocks ni current price lo pick cheskovacha? Bharat electronics and gsfc. భారతీయ ఎలక్ట్రానిక్స్ కూడా చూస్తే కనుక ఇంచుమించు 190 రూపాయల దగ్గర నుంచి 70 రూపాయల వరకు పడి లాస్ట్ 1 మంత్ గా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం నిలబడినట్టు కనిపిస్తుంది.
అలాగే లాంగ్ టర్మ్ లో కూడా బాగా ఈ లెవెల్ లో 70-75 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. 2015 లో కూడా ఇది ఒక మేజర్ బాటమ్ ఏర్పడినట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా మంచి స్టాకే, అంతర్గత ర్యాలీలో కూడా పాజిటివ్ కామెంట్స్ కూడా రావడం చూస్తున్నాను. సో కొంచెం మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత 70 రూపీస్ దగ్గర మీరు ఒక ఫస్ట్ బయింగ్ పాయింట్ కనుక బై చేయొచ్చు. అలాగే జిఎన్ఎఫ్సీ కూడా చూస్తే కనుక లాస్ట్ 2 ఏళ్ళుగా కంటిన్యూస్ గా పెరుగుతున్న స్టాక్, 2016 నుంచి ఒక మేజర్ ర్యాలీ స్టార్ట్ అయ్యి ఒక మల్టీ బ్యాగర్ అయిన స్టాక్, ఈ మధ్య కొంచెం కరెక్షన్ అయ్యి ప్రస్తుతానికి 300 రూపాయల దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఈ స్టాక్ కూడా మంచి స్టాక్, లాంగ్ టర్మ్ కోసం ఫెర్టిలైజర్ లో ఒక మేజర్ ప్లేయర్. సో క్లోజర్ టు 300 రూపీస్ దగ్గర కొంచెం నిలబడిన తర్వాత మార్కెట్ కూడా ఆ లెవెల్ లో బై చేయొచ్చు. ఏలూరు నుంచి శ్రీరామమూర్తి మరో కాలర్. అడగండి మూర్తి గారు. నమస్కారం చెప్పండి. మీరు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? అది మనం తీసుకున్నాం సార్, 700 సార్, 600 ఒకటి సార్. ఓకే, అది ఒక 1 మంత్ బాండ్ ఆఫ్ ఇలా ఉంటుంది సార్. ఓకే, షార్ట్ టర్మ్ కోసం ఎస్కార్ట్స్. ఎస్కార్ట్స్ ఇవాళ కూడా ఒక 6% వరకు బాగా తగ్గడం మనం చూస్తున్నాము. ఈ మధ్య 1000 రూపాయల నుంచి 600 వరకు ఒక స్టీప్ రియాక్షన్ వచ్చింది. ప్రస్తుతానికి టెక్నికల్ గా చూస్తే కనుక ఇవాళ కూడా కొంచెం ఈ లాస్ట్ 2-3 రోజుల లోని బ్రేక్ చేయడంతో కొంచెం షార్ట్ టర్మ్ వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. షార్ట్ టర్మ్ కోసం అయితే నా ఉద్దేశం కొంచెం హోల్డ్ చేయండి, 500 రూపీస్ దగ్గర, 500 రూపీస్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ప్రీవియస్ బాటమ్ అనేది ఈ లెవెల్లో ఉంది కాబట్టి, లాస్ట్ ఆగస్ట్ లో ఏర్పడింది కాబట్టి కొంచెం 510 లెవెల్స్ లో కొంచెం నిలబడిన తర్వాత బై చేయొచ్చు. వాసు అడుగుతున్నారు, అశోక్ లేలాండ్ 3000 షేర్స్ ఉన్నాయట అట్ ద అవరేజ్ ప్రైస్ ఆఫ్ 128, ఇంకొక 500 షేర్స్ కరెంట్ ప్రైస్ లో యాడ్ చేద్దాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా? అశోక్ లేలాండ్ ఆల్రెడీ హోల్డింగ్ 128. నో, యూ షుడ్ డెఫినెట్లీ వెయిట్ అండి. అశోక్ లేలాండ్ ఎస్పెషలీ ఈజ్ వెరీ హై లిక్విడిటీ ఉన్న స్టాక్, అంటే ఆటోమొబైల్ స్పేస్ లో కమర్షియల్ వెహికల్స్ లో వాళ్ళు, దో దే ఆర్ నెంబర్ 2 ఇన్ ద కంట్రీ, ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ. బట్ రీసెంట్లీ మనం చూసాం, యూనో, టాటా మోటార్స్ అయితే లాస్ట్ 2-3 ఇయర్స్ గా అసలు పర్ఫార్మెన్స్ అంతగా ఆశాజనకంగా లేదు మార్కెట్ లో. బట్ డెఫినెట్లీ కమర్షియల్ వెహికల్ స్పేస్ లో మాత్రం అశోక్ లీలాండ్, ఇఫ్ యూ వాంట్ టు బై అడిషనలీ, ఆల్రెడీ ఉన్నవైతే ఉంచండి. ఏదైనా ట్రేడింగ్ బౌన్స్ వచ్చినప్పుడు ఈ స్టాక్ లో మీరు కొంచెం 1-2 ట్రేడ్స్ ఎక్కడన్నా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు అమ్మి తర్వాత లోలో కూడా కవర్ చేసి యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవచ్చు. అడిషనల్ కొందల్చుకుంటే మాత్రం ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ వెయిట్ ఫర్ నెక్స్ట్ 1 మోర్ క్వార్టర్ కాల్డ్ డిసెంబర్ 2018. ఓకే, మనోజ్ కుమార్ అడుగుతున్నారు, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, 6 లక్ష రూపీస్ లంసమ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అన్న ప్లాన్ ఉంది, ఇస్ ఇట్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఆర్ ఎల్స్ ఇంకా హోల్డ్ చేసి హోల్డ్ చేయొచ్చా? 6 లక్ష రూపీస్ అట్ మ్యూచువల్ ఫండ్స్ లో లంసమ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్? నో, ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఇన్వెస్ట్ లంసమ్ అండి. లంసమ్ ఒకవేళ చేయదలుచుకుంటే లెట్ ద మార్కెట్ బీ స్టేబుల్ ఫర్ అబౌట్ ఎ మంత్ ఆర్ టూ, అంటే ప్లస్ ఆర్ మైనస్ 100 పాయింట్స్ అటువంటి అవుతుంది. కానీ మనం లాస్ట్ యూనో 1 మంత్ గా చూస్తున్నాం, ది రిలెంట్లెస్ సెల్లింగ్ ఉంది మార్కెట్ లో. సో ఇది బాటమ్ ఎక్కడ వీ కెన్ నాట్ జడ్జ్ అండి. సో ఈ కారణం మూలాన లంసమ్ ఒకవేళ మీరు కమిట్ చేయదలుచుకుంటే నా ఉద్దేశంలో వెయిట్ టిల్ ద మార్కెట్ సెటిల్స్ డౌన్, ఎప్పుడవుతుందనే చెప్పడం అనేది కష్టం కాబట్టి let it be you know stable for a month or so, then you can probably commit. Adu kuda 6 lakhs meer bulk lo invest cheyadalchukona gaani have diversification in terms of funds. Oka vela sip cheyadalchukunte best andi, maybe over the next 6 months you can start doing it, starting from maybe October or November. Ledu okte sari invest cheyadamina at least aa diversification matram meer oka 3-4 funds lo invest cheyadaniki, adi stable ayin tarvata market invest chesthe better. చంద్రశేఖర్ మెయిల్ చేస్తున్నారు, బ్యాంక్ ఆఫ్ బరోడా అక్టోబర్ ఫ్యూచర్స్ 99 రూపీస్ లో బై చేశారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ఆర్ స్టాప్ లాస్ లెవెల్స్? బ్యాంక్ ఆఫ్ బరోడా అక్టోబర్ ఫ్యూచర్స్ అట్ 99. ఈ స్టాక్ కూడా బాగా తగ్గిన స్టాక్, 150 రూపాయల నుంచి 95 రూపాయల వరకు ఒక డీప్ రియాక్షన్ రావడం అందిస్తున్నాము. ఇంకా వీక్ గా కనిపిస్తుంది, కాకపోతే ఇంచుమించు మీరు కొన్న రేట్ దగ్గర ఉంది. 95 రూపీస్ దగ్గర చూస్తే కనుక ఒక సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి 95 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అండ్ మోర్ మెయిల్, శ్రీకాంత్ రెడ్డి అడుగుతున్నారు, అపోలో హాస్పిటల్స్ బై చేశారట, ప్రస్తుతం 15% లాస్ లో ఉన్నారు, ఇంకా యావరేజ్ చేసుకుందాం అనుకుంటారు, ఒక 3 మంత్స్ కోసం చేసుకోవచ్చా అపోలో హాస్పిటల్స్? నో, ఇట్స్ ఎ లగాడ్ అండి. అపోలో హాస్పిటల్స్ బేసికలీ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఈవెన్ లాస్ట్ 1-2 డికేడ్స్ ఐ వుడ్ కాల్ ఇట్ రైట్ ఫ్రమ్ లిస్టింగ్. పెద్దగా మనకి హెల్త్ కేర్ సెక్టర్ లో హాస్పిటల్స్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అండి. సో ఇటువంటి స్టాక్ లో మనకి అంతగా సిఏజీఆర్ అనేది రాదు ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ అప్రిసియేషన్.
సో ఒకవేళ మీరు అపోలో కానీ ఇక్కడ 3-4 షేర్స్ లిస్ట్ ఉన్నాయి నేను, నారాయణ హృదయాలు ఒకటి, అపోలో ఒకటి, హెల్త్ కేర్ గ్లోబల్, ఇటువంటివన్నీ కూడా దే ఆర్ నెవర్ యునో గ్రేట్ యూనో రిటర్న్స్ అనేది మనకి రావు. కాబట్టి హెల్త్ కేర్ రంగంలో మీరు ఉండదలుచుకుంటే మేబీ డయాగ్నోస్టిక్స్ రంగంలో ఉన్నాయి 2 షేర్స్ లిస్ట్ ఉన్నాయి అటువంటివి కానీ, ఆర్ మేబీ బాగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఇండియా ఫోకస్డ్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఇటువంటి వాటిలో డైవర్సిఫై చేసుకోండి. ఇన్ కేస్ అపోలో హాస్పిటల్స్ కొనదలుచుకుంటే మాత్రం యూ షుడ్ వెయిట్. రీసెంట్లీ మనకి కొత్తగా ఈ ఇన్సూరెన్స్ ఇవన్నీ కంట్రీ వైడ్ కూడా రోల్ అవుట్ అయింది కాబట్టి లెట్స్ వెయిట్ ఫర్ ఏ క్వార్టర్ ఆర్ టూ, దాని తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకా చాలా మెయిల్స్ మనకి పెండింగ్ లో ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది. వైండప్ చేసే ముందు మీకు ఒకసారి వెబినార్స్ గురించి, మనకు వెబ్సైట్స్ అంటే డైరెక్ట్ గా మనకి వర్క్షాప్స్ రాలేని వాళ్ళు చాలా మంది వెబినార్స్ ఆర్గనైజ్ చేయండి, ఎందుకంటే మేము ఎక్కడెక్కడ ఉంటాము డైరెక్ట్ గా సిస్టమ్స్ ముందు కూర్చొని మేము ఈ టెక్నికల్ పాఠాలు నేర్చుకుంటామని చెప్పి కోరడం జరిగింది. దీంతో వాళ్ళందరికీ వెబినార్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనకి. సో ఫస్ట్ వెబినార్ ఈ సాటర్డే రోజున జరుగుతుంది, అక్టోబర్ 13 రోజున. మనకి దీనికి సంబంధించిన వివరాలు profityoutrade.in వెబ్సైట్ లో మీకు లభ్యమవుతాయి. అదే మీకు పక్కన నంబర్స్ స్క్రోల్ అవుతుంది, ఆ నంబర్స్ కూడా ఫోన్ చేసి మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు ఈ వెబినార్స్ లో పాల్గొనేందుకు. సో ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో వైండప్ చేద్దాం. మళ్ళీ 3:15 కి క్లోజింగ్ బెల్ లో టీవీ 5 మనీలో కలుద్దాం. స్టే విత్ us.